నైన్టీ న్యూస్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రసిద్ధి సౌమ్యనాథ స్వామి ఆలయంలో నందలూరు వైసీపీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి వరదల సమయంలో ప్రజల కష్టాల గురించి నైన్టీ న్యూస్ వార్తలను సేకరిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని అభినందించారు. రాబోయే రోజుల్లో నెంబర్ వన్ ఛానల్గా రాణించాలని అన్నారు. నిజాలు నిర్భయంగా చెప్పడంలో నైన్టీ న్యూస్ ఎప్పుడూ ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల తెమ్మాయిపల్లి సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి, ఆలయ చైర్మన్ అరిగే సౌమిత్రి తదితరులు పాల్గొన్నారు. నైన్టీన్ ఛానల్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేకంగా అనేక సంవత్సరాలు ఈ ఛానల్కు జరుపుకోవాలని, ఈ ఛానల్ అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదగాలని, ఈ ఛానల్ సిబ్బందికి తినేమి అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గతంలో మునక ప్రాంతంగా జరిగినప్పుడు, డ్యామ్ దిగి మునుగు ప్రాంతం జరిగినప్పుడు ఈ ఛానల్ చాలా చక్కగా పనిచేసింది. ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కూడా అన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ ఛానల్ అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా శ్రీ స్వామినాథ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారము. ఈరోజు కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ స్వామినాథ స్వామివారి దేవస్థానంలో 19 టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించడంలో మాకు చాలా ఆలయ చైర్మన్ గా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క 19 టీవీ యాజమాన్యానికి, 19 టీవీ వీక్షించే ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క 19 టీవీ ఛానల్ యొక్క సిబ్బంది కూడా పలు సమస్యలపై, పలు గ్రామ సమస్యలు కానీ, ఇంకా అధికారులు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు కూడా ప్రతిదాన్ని కూడా ప్రజలు వీక్షించేందుకు వీలుగా వాళ్ళ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వారు ఇంకా మరింత తీవ్రస్థాయిలో ఇంకా బాగా చేసి ప్రతి ఒక్క మన మండల అభివృద్ధికి కూడా వాళ్ళు తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 19 టీవీ ఛానల్ క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం, స్వామినాథ స్వామి గుళ్ళో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా 19 టీవీ ఛానల్ వీక్షకులకు, అందరికీ కూడా టీవీ సిబ్బందికి మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ 19 టీవీ ఛానల్ యాజమాన్యానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో, భవిష్యత్తులో ఎంతో పురోభివృద్ధి సాధించి నెంబర్ వన్ ఛానల్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.